హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో చారిత్రాత్మకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలటువంటి లోతైన విషయాలను లోతుగా ధ్యానం చేయడానికి ఈ యొక్క సజీవ వాహిని బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములు అనేటువంటి ఈ యొక్క భాగాల్లో మరి నాలుగవ భాగాన్ని మనము గమనిద్దాము. ఈ నాలుగవ భాగంలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారిని మెర్సిఫుల్ అండ్ ఫెయిత్ఫుల్, కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు అనేటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హెబ్రీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కనికరము నమ్మకం అనేటువంటి మాటగా సంబోధించినట్లు మనము గమనించగలం. మరి 92వ అంశాన్ని మనం చూద్దామండి. కింగ్ ఆఫ్ జయన్, సియోను రాజుగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రస్తావించడం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 2 లేఖన భాగాల్లో ఈ యొక్క మాటలు వ్రాయబడి ఉన్నాయి. కీర్తన గ్రంథము మరి 2:6 ప్రకారం, అదే రీతిగా జకర్యా గ్రంథము 9:9లో మనం గమనించినట్లయితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇక్కడ సియోను మీద నా రాజు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధించినట్లు మనం గమనించగలము. అదే రీతిగా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనేటువంటి ఒక ప్రవచనము జకర్యా ద్వారా ప్రవచించబడింది. సియోను రాజు అని ప్రస్తావించినట్లు మనం గమనించగలం. ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే కింగ్ ఆఫ్ జయన్ అని అక్కడ గమనించగలం మనం. 93వ అంశం మనం చూద్దాము. కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్, సర్వలోకమునకు రాజయుండును అనేటువంటి మాట మనం గమనిస్తాం. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మరి జకర్యా గ్రంథం 14:9 మనం గమనించినట్లయితే, యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఈ యొక్క మాటలో మరి సర్వలోకమునకు రాజు అనేటువంటి మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధించినట్లు మనం గమనించగలము. కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. 94వ అంశం మనం చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారిని గొర్రెపిల్ల అన్నట్టుగా సంబోధించినట్లు మనం గమనించగలము. ఇవి కేవలము మరి చివరి గ్రంథమైనటువంటి గ్రంథంలో ప్రకటన గ్రంథం 5:6, 13, 8లో కూడా మనం గమనించగలం. ఈ యొక్క వచనం ప్రకారము, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు, భూనివాసులందరినూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అనేటువంటి మాట ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో అగుపడ్డం. మరి యోహాను దర్శనాత్మకంగా ప్రవచనాత్మకంగా ఆ యొక్క మాటలను గమనిస్తున్నాడు. అక్కడ మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా, ఆ జీవ గ్రంథమందు ఎవరి ప్రేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అనేటువంటి మాటను మరి అక్కడ ప్రస్తావించేట్లు మనం గమనించగలము. ఈ 2 వచనాల భాగాల్లో కూడా వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు అనగా గొర్రెపిల్ల అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారుగా మనం అక్కడ కనబడుతున్నట్టు మనం గమనించగలం. ఇది 94వ అంశం అండి. 95వ అంశంలో మనం చూస్తే మరి ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావించబడింది. ప్రత్యేకంగా యోహాను సువార్త 1:29, అదే రీతిగా 36వ వచనాలు మనం గమనించినట్లయితే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను మరి ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం గమనించగలం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడైతే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా ఆయన దర్శిస్తాడో, మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని యేసు ప్రభు అని సంబోధించకుండా లోక పాపాన్ని మోసుకొని వెళ్ళేటువంటి దేవుని గొర్రెపిల్ల అని అక్కడ సంబోధించడం మనం గమనించగలం. అంతేకాదండి, అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని కూడా మరి ప్రస్తావించినట్లు మనం ఈ 2 వచనాల్లో కూడా మనము గమనించగలమండి. మరి యేసుక్రీస్తు ప్రభువారిని ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావించడం జరిగింది. 96వ అంశం మనం చూద్దాము. లీడర్ అండ్ కమాండర్. రాజుగాను అధిపతిగాను యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా అధిపతిగా మరి ప్రస్తావించబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని అని వ్రాయబడిందండి. 97వ అంశాన్ని మనం చూద్దాం. లిబరేటర్ అని కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధించారు, విమోచకుడు అని అర్థం ఈ యొక్క మాటకు. మరి రోమీలకు రాసిన పత్రిక 11:26 ఈ యొక్క వచనంలో మనం చూస్తే, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క భక్తిహీనతను తొలగించేటువంటి వాడుగా, ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించేటువంటి విమోచకుడుగా మరి ఏ ప్రవచనం అయితే ప్రవచించబడిందో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని విమోచకుడు అని ప్రస్తావించడం మనము గమనించగలం. ప్రత్యేకంగా 98వ అంశంలో చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారిని లైఫ్, జీవము అనేటువంటి మాటగా యేసుక్రీస్తు ప్రభువారే తనను తానే సంబోధించుకుంటూ యోహాను సువార్త 14:6 ప్రకారము, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే జీవము అనేటువంటి మాటగా ఆయన ప్రస్తావించాడు. అదే మాట మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:4 ప్రకారం అపొస్తలుడైన పౌలు కూడా ఈ యొక్క జీవం అనేటువంటి మాటను మనం ప్రస్తావించినట్లు మనం గమనించగలము. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇక్కడ జీవమై ఉన్నటువంటి క్రీస్తు, జీవించేటువంటి క్రీస్తు, నిత్యము జీవించేటువంటి క్రీస్తు, ఈజ్ ఇన్ ఎటర్నల్ అనగా అందుకే లైఫ్ అంటే జీవమే క్రీస్తు అనేటువంటి మాటగా మనము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధించినట్లు మనం గమనించగలం. 99వ అంశం మనం చూద్దామండి. లైట్, వెలుగు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క చక్కని మాట మన జ్ఞాపకం చేస్తున్నారు. యోహాను సువార్త 12:46 అంశంలో, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎలా వచ్చారండి? యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా వచ్చారు. అందుకే ఆయనను సంబోధించడం మనం గమనించగలం. వెలుగు అనేటువంటి మాట లైట్ అని కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రస్తావించబడింది. మరి 100వ అంశం మనం చూద్దాము. ఎవర్ లాస్టింగ్ లైట్. ఎవర్ లాస్టింగ్ లైట్ అంటే నిత్యమైన వెలుగు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడును క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ యొక్క మాట చూస్తే నిత్యమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారని, ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్యమైనటువంటి వెలుగుగా, మన ప్రతి దుఃఖాన్ని ఆయన సమాప్తి చేసేటువంటి వాడుగా ఈ లోకానికి రాబోతున్నటువంటి ఆ యొక్క ప్రవచనము ప్రవచించబడింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచించబడిన ప్రవచనము ఈనాడు మనకును యొక్క ప్రవచనంగా యేసుక్రీస్తు ప్రభువారు నిత్యమైనటువంటి వెలుగుగా అంటే ఆరిపోని వెలుగుగా, ఆ వెలుగు ఇక ఎన్నడూగా చీకటిగా మారదు, ఎల్లప్పుడూ ప్రకాశించేటువంటి వెలుగుగా ఉంటుందనే సంగతిగా నిత్యమైన వెలుగు అనగా ఎవర్ లాస్టింగ్ లైట్ అని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క అంశంలో. మరొక అంశం చూద్దాము. ట్రూ లైట్, నిజమైన వెలుగు. నిత్యమైన వెలుగు లేదా నిజమైన వెలుగు మనం ఇక్కడ చూస్తున్నాము. అదే నిజమైన వెలుగు అనేటువంటి మాట సత్యమైన వెలుగు అని కూడా ప్రస్తావించబడింది. ఈ యొక్క రెండు భాగాలు యోహాను సువార్త 1:9 ప్రకారము, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించినది. ఈ వెలుగు నిజమైన వెలుగండి, అంటే మనం ఏదో టార్చ్ లైట్ వేస్తే వచ్చేటువంటి వెలుగు కాదు, ఇది ఎల్లప్పుడూ ప్రకాశించేటువంటి వెలుగుగా, నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారిని మరి యోహాను దర్శనాత్మకంగా చూస్తున్నాడు. మొదటి యోహాను 2:8 ప్రకారం అయితే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక సత్యమైనటువంటి వెలుగుగా మన జీవితంలో ఆయన ప్రకాశిస్తున్నాడు. మరి ఆ యొక్క వెలుగు మన జీవితాలని ప్రకాశిస్తూ మనల్ని సత్యంలోనికి నడిపిస్తుందనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ యొక్క మాట ట్రూ లైట్ అని ఇంగ్లీష్ బైబిల్లో మరి రాసి ఉంచడం మనము గమనించగలము. తెలుగు బైబిల్లో అయితే రెండు పదాలుగా ఉంది, నిజమైన వెలుగని, సత్యమైన వెలుగని కూడా మనము గమనించగలము. మరొక అంశం చూద్దాము. లైట్ ఆఫ్ ద వరల్డ్ యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగు అని కూడా ప్రస్తావించడం జరిగింది. యోహాను సువార్త 8:12 ప్రకారము మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. 9:5 ప్రకారం అయితే నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మరి ప్రస్తావిస్తా ఉన్నారు. ఆయన లోకానికి వెలుగుగా ఈ లోకంలో అవతరించాడని. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని గనక వెంబడిస్తారో వారి యొక్క జీవితంలో చీకటి అనేది ఇక ఎన్నడూ ఉండకుండా వారు జీవపు వెలుగు కలిగి జీవిస్తారు. అంటే జీవించేటువంటి వెలుగుగా జీవిస్తారు. ఇంకా చీకట్లో వారు జీవించరు, ఎటువంటి పాపములో వారు జీవించరు. కానీ యేసుక్రీస్తు ప్రభును కలిగి ఉన్నందుకు, యేసుక్రీస్తును వెంబడించినందుకు వారు జీవించేటువంటి వెలుగుగా వారి జీవితాలు ఉంటాయి అనే సంగతిని ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే లోకమునకు వెలుగు అని ప్రస్తావించినట్లు మనము గమనించగలం. లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, యూదా గోత్రపు సింహము అని యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధించడం జరిగింది. ప్రకటన గ్రంథము 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురై యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే దావీదు చిగురైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహము అని వ్రాయబడింది. ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. ఇక్కడ మరి ప్రకటన గ్రంథంలో దర్శనాత్మకంగా యోహాను చూస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పెద్దల్లో ఒకడు మరి లేచి ఈయన యూదా గోత్రపు సింహము అని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రస్తావించినట్లు మనము గమనించగలము. లివింగ్ బ్రెడ్ అని మరొక అంశంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని జీవాహారము అని ప్రస్తావించబడింది. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అని యోహాను సువార్త 6:51 యేసుక్రీస్తు ప్రభువారు తన గురించే మాట్లాడుతున్నారు. అనగా ఎవరైతే ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తారో వారు ఎల్లప్పుడూ జీవిస్తారని, ఆయన ఇచ్చేటువంటి ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క బల్లలో ఉన్నటువంటి ఆ యొక్క జీవాహారాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ఎవరైతే రక్షించబడి మారు మనస్సు పొంది యేసుక్రీస్తులో వారు తమ జీవితాన్ని అంకితం చేసుకుంటారో వారు ఆ యొక్క జీవాహారాన్ని వారు భుజించేటువంటి అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కల్పిస్తున్నట్లు, ఆ ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో అనగా ఆయన ప్రభు బలలో చేయివేస్తారో అటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ జీవిస్తారనేటువంటి మాటగా ఈ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభువారిని లివింగ్ బ్రెడ్ జీవాహారము అని ప్రస్తావించినట్లు మనం గమనించగలం. 105 అంశం చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారిని లివింగ్ స్టోన్, సజీవమైనటువంటి రాయి. కొంతమంది పేరు కూడా పెట్టుకుంటారండి లివింగ్ స్టోన్ అని. మరి ఆ యొక్క మాటకు అర్థం ఇక్కడ సజీవమైన రాయి. అపోస్తలుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 ప్రకారము మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని జీవించేటువంటి వాడుగా, మూలరాయిగా, తలరాయిగా, ఆయన సజీవమైనటువంటి రాయిగా మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ప్రస్తావించినట్లు మనం గమనించగలమండి. 106 అంశం చూద్దాము. లార్డ్ క్రైస్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అదే తెలుగు బైబిల్లో అయితే ప్రభువైన క్రీస్తు అని ప్రస్తావించడం జరిగిందండి. రోమిలకు రాసిన పత్రిక 16:18 ప్రకారం, అదే రీతిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:4 ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు అని మరి ప్రభువైన క్రీస్తు అని రాసి మరి ఇక్కడ సంబోధించారు. అదే రీతిగా మీరేమి చేసినాను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అనేటువంటి మాట పోసిన పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని లార్డ్ క్రైస్ట్ అని, ప్రభువైన క్రీస్తు అని కూడా మనం గమనించగలం. అదే రీతిగా మరి మరొక అంశం చూద్దాం. లార్డ్ గాడ్ ది ఆల్మైటీ మరి ఒక మాట మరి కేవలం ఒకే వచనంలో ఉంది. ప్రకటన గ్రంథము 15:3 మనం చూసినట్లయితే వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా నీ మార్గములో న్యాయములను సత్యములై ఉన్నవనేటువంటి మాటను పరలోకంలో మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరి వారు సంబోధిస్తున్నట్లు, మరి ఎవరైతే ఆ యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నారో వారు యేసుక్రీస్తు ప్రభువారిని వారు మరి పిలుస్తున్నట్లు, సంబోధిస్తున్నట్లు మనం ఇక్కడ గమనించగలం. ప్రభువా దేవా సర్వాధికారి అని మరి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువాని యొక్క నామాన్ని ఇక్కడ ఉచ్చరించినట్లు మనం గమనించగలం. 108 అంశం చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువాని లార్డ్ జీసస్, ప్రభు అయిన యేసు అని ప్రస్తావించబడింది. ఈ యొక్క మరి చాలా వాక్య భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువాని ప్రభు అయిన యేసు లేదా యేసు ప్రభువా, ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క కొన్ని లేఖన భాగాల్లో ఒక వచనం చదువుదామండి. అపొస్తలుల కార్యములు 7:58 ప్రకారము ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా అని అక్కడ ప్రస్తావించినట్లు మనం గమనించగలము. అదే రీతిగా 16:31 అయితే అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచును చెప్పడానికి యేసుక్రీస్తును అని సంబోధిస్తాము మనము. పరిశుద్ధ గ్రంథంలో అయితే ప్రభు అయిన యేసునందు మనం విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని సంగతిని అక్కడ అపొస్తలుల కార్యములో మనము గమనించగలమండి. యేసుక్రీస్తు ప్రభువారిని లార్డ్ జీసస్ లేదా ప్రభు అయిన యేసు అని సంబోధించినట్లు గమనించగలం. 109 అంశం చూద్దాము. లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసు క్రీస్తు అని కూడా మరి ప్రస్తావించడం జరిగింది. ఇందాక ప్రభు అయిన యేసు అని మరి ప్రస్తావించబడినట్లు కొన్ని వాక్య భాగాల్లో అపొస్తలుల కార్యములు 11:17 ప్రకారము కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు అని, యేసు అని, క్రీస్తు అని మూడు ఒకే భాగంలో ఈ యొక్క వచనంలో మనం గమనించగలం. లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. 110 అంశం మనం చూద్దాము. లార్డ్ అండ్ సేవియర్ క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అని అక్కడ సంబోధించినట్లు మనము గమనించగలం. అపొస్తలుని పేతురు రాసిన 2వ పత్రిక 1:11 ప్రకారం అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమెన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అని కూడా లార్డ్ అండ్ సేవియర్ క్రైస్ట్ అని ప్రస్తావించినట్లు గమనించగలమండి. అపొస్తలుల కార్యములు 10:36 ఒక అంశం చూద్దాము. లార్డ్ ఆఫ్ ఆల్, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట మనందరికీ తెలిసిన వాక్య భాగం. అపొస్తలుల కార్యముల్లో ఈ మాట రాయబడింది. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి మాట ద లార్డ్ ఆఫ్ ఆల్ అని చక్కగా ఇంగ్లీష్ బైబిల్లో మరి ఒకే మాటగా రాయబడి ఉందండి. అదే రీతిగా మరొక అంశం చూద్దాము. లార్డ్ ఆఫ్ గ్లోరీ అని కూడా రాయబడింది. మహిమా స్వరూపియగు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభు అనగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువేనండి. ఆయన సిలువ వేయకపోయిందురు అనేటువంటి మాటను అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 1 Corinthians 2:8 ప్రకారము లార్డ్ ఆఫ్ గ్లోరీ, మహిమాస్వరూపియగు ప్రభు. 113వ అంశం మనం చూద్దాము. లార్డ్ ఆఫ్ లార్డ్స్, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువులకు ప్రభు అని కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రకటన గ్రంథంలో మాత్రమే ఈ యొక్క లేఖన భాగాలు మనం గమనించగలము. 17, 14, మరియు 19, 16 మనం చూస్తే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రస్తావించడం జరిగింది. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, మీరు ఈ యొక్క మాట మనం చూసినట్లయితే వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అయినందున అనేటువంటి మాట కూడా ప్రభువులకు ప్రభువు, ఆయన ప్రభువులకే ప్రభువు అనేటువంటి మాటగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రస్తావించడం మనము గమనించగలం. లార్డ్ ఈవెన్ ఆఫ్ ది సబత్ అంటే విశ్రాంతి దినమునకును ప్రభు అని కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ప్రస్తావించడం జరిగింది. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడు. ఇక్కడ లార్డ్ ఈవెన్ ఆఫ్ ద సబాత్ అని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన గురించినటువంటి సంబోధన మాట్లాడుతున్నాడు. ఇక్కడ మార్కు 2:28, లూకా 6:5 మనం గమనించగలం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడు అని కూడా రాయబడింది. విశ్రాంతి దినమునకు యజమానుడు లేదా విశ్రాంతి దినమునకు ప్రభువు, ఈ రెండు మాటల్లో కూడా లార్డ్ ఈవెన్ ఆఫ్ ద సబాత్ అని కూడా మనము గమనించగలము. ఈ యొక్క అంశంలో యేసుక్రీస్తు ప్రభువారిని లార్డ్ అవర్ రైచియస్నెస్, ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే యెహోవా మనకు నీతి అనే మాటగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇర్మియా 23:6 ప్రకారము అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువే. మరొక వాక్య భాగంలో చూస్తే యెహోవాయే మనకు నీతి అని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ రెండు మాటల్లో లార్డ్ అవర్ రైచియస్నెస్, యెహోవా మనకు నీతి అని మరి ప్రస్తావించడం మనం గమనించగలము. లార్డ్ స్ట్రాంగ్ అండ్ మైటీ, బలశౌర్యము గల యెహోవా, బలశౌర్యము గల యెహోవా అనే మాట మనం చూస్తే కీర్తన గ్రంథము 24:8 ప్రకారము మహిమ గల ఈ రాజు ఎవడు, బలశౌర్యములు గల యెహోవా. బలశౌర్యములు గల యెహోవా అంటే యేసుక్రీస్తు ప్రభువారే అని అక్కడ ప్రస్తావించినట్లు ఆయన యొక్క నామాన్ని మనం ఇక్కడ గమనించగలము. ఆయన యుద్ధశూరుడైనటువంటి యెహోవా, బలశౌర్యములు గల యెహోవా అని ప్రస్తావించినట్లు లార్డ్ స్ట్రాంగ్ అండ్ ఆల్ మైటీ అని కూడా మనం ఇక్కడ గమనించగలం. మరొక అంశం చూద్దాము, మ్యాన్ క్రైస్ట్ జీసస్ అని కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వచనంలో మనము చూద్దామండి. 1 తిమోతి 2:5 ప్రకారము దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. క్రీస్తు యేసను నరుడు అని కూడా, మ్యాన్ క్రైస్ట్ జీసస్ అని కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వచనంలో మనం గమనించగలం. 118వ అంశం మనం చూద్దాము, మ్యాన్ అట్ యువర్ రైట్ హ్యాండ్, నీ కుడి చేతి మనుష్యునికి తోడు. ఈ యొక్క మాటలు మనం చూస్తే నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొని నరునికి తోడుగాను నీ బాహుబలము ముండును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కుడి చేతి మనుష్యుడు అని కూడా మరి మనం ప్రస్తావించినట్లు గమనించగలం. మరొక అంశం చూద్దాము, మ్యాన్ ఆఫ్ సారోస్, వ్యాధిని అనుభవించిన వాడు అనే మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథంలో ప్రవచించబడింది. తనను గురించి ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఆయన కలువరి శిలువలో ఆ యొక్క ప్రతి బాధను, ప్రతి శ్రమను అనుభవిస్తాడు అనేటువంటి మాటను ఇక్కడ ముందుగానే ప్రవచించబడినటువంటి మాటగా, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతే. ఇక్కడ వ్యాధిని అనుభవించినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధించినట్లు మనం గమనించగలం, యాజ్ మ్యాన్ ఆఫ్ సారోస్. మరొక అంశం చూద్దామండి, యేసుక్రీస్తు ప్రభువారిని మధ్యవర్తి, మీడియేటర్ అని కూడా ప్రస్తావించబడింది. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే అయినటువంటి యేసుక్రీస్తును నరుడు. మధ్యవర్తి అనేటువంటి మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధించినట్లు మనం గమనించగలం. ఈ మాట తిమోతికి రాసిన 1 తిమోతి 2:5 మనం గమనించగలం. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9:5-15 ప్రకారం కూడా మరి మధ్యవర్తి అయి ఉన్నాడు. దేనికి మధ్యవర్తి అంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనకు, నూతన నిబంధనకు ఆయన మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క మరి మాటలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉండి మనల్ని మరి తండ్రి దగ్గరకు చేర్చేటువంటి వాడుగా, యేసుక్రీస్తు ప్రభువుగా, నిత్యరాజ్యంలోనికి మనల్ని వారసులను చేసేటువంటి వాడుగా, మనల్ని విమోచించేవాడుగా, మన అపరాధములను కూడా క్షమించగలిగేటువంటి వాడుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నాడనే సంగతిని ప్రస్తావించడం మనము గమనించగలమండి. మరి ఈ యొక్క వాక్య భాగాలను మీరు గమనించిన రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా సంబోధించినట్లు మనం గమనించాము. మరొక అంశంతో మరొక వారం మనం కలుసుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వేలాసుతో చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, మరి ఎన్నో ప్రవచనాల్లో ప్రభా నాయన మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా ప్రస్తావించారో మేము నేర్చుకున్నాం. ఈ యొక్క అంశాల్లో ప్రభా నాయన మీరే మాకు తోడుగా ఉంటూ, మా దుడ్డుకర దండముగా ఉంటూ ప్రభా యేసుక్రీస్తు ప్రభువుగా మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు వేలాస్తుతులు చెల్లిస్తూ, అన్ని నామముల కంటే పైనామైన యేసుక్రీస్తు ప్రభువారిని మరొకసారి స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండ్ షాలోమ్. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.